ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19 నుంచి 23 వరకు 5 రోజుల పాటు సమావేశాలు జరిపే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ జరగనుంది. ఆ తర్వాతి రోజు నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 19న బీఏసీ సమావేశాలు నిర్వహించనున్నారు. సభ నిర్వహణ ఏ అంశాలపై చర్చించాలనే విషయం ఈ సమావేశం తర్వాత క్లారిటీ రానుంది. బీఏసీ సమావేశాలు జరిగే రోజునే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. డిప్యూటీ స్పీకర్గా విజయనగరం ఎమ్మెల్యే కొల్లగట్ల వీరభద్రస్వామికి అవకాశం ఇవ్వాలని వైసీపీ నిర్ణయించింది. కోన రఘుపతి స్థానంలో డిప్యూటీ స్పీకర్గా కొల్లగట్లను ఎంపిక చేయనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా మూడేళ్ల ప్రగతిపై ప్రభుత్వం కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున చేపట్టిన సంక్షేమ పథకాలు, ప్రజలకు చేకూర్చిన లబ్ధి, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాబోయే రెండేళ్లకు సంబంధించి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించిన బిల్లులను అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది సర్కార్. ఇక ఈ సమావేశాల్లో రాజధాని అంశంపై ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందనేది చర్చనీయాంశమైంది. ఇక రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఇప్పటికే అధికార వైసీపీ ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపింది. టీడీపీ సైతం ఆమెకు మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానన్న చంద్రబాబు ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేందుకు సభకు రానుండటం విశేషం. అయితే ఆయన సమావేశాలకు హాజరయ్యే అవకాశం లేదంటున్నారు తమ్ముళ్ళు. 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.